దేశీ వ్యాపార దిగ్గజమైన రిలయన్స్ వార్షిక సభల్లో కొన్ని కీలకమైన ప్రకటనలు చేసింది. అవేంటో తెలుసుకుందాం. మల్టీనేషనల్ కంపెనీ అయిన గూగుల్ రిలయన్స్లో 33,737 కోట్ల రూపాయలని వెచ్చించనుంది. 7.7% స్టేక్స్ని కూడా జియోలో ఇన్వెస్ట్ చేయనుంది. దీనికి కారణం జియో కంపెనీ జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ వంటి అడ్వాన్స్డ్ ప్రాజెక్టులు చేస్తుంది. ఇది గూగుల్ని ఆకర్షించింది. ఇక జియో 4G సేవలని భారతదేశంలో ఏ మేరకు ప్రవేశపెట్టిందో మనందరికీ తెలిసిందే. జియో లేనప్పుడు ఇంటర్నెట్ వాడాలంటే పర్సు ఖాళీ చేసుకునే రోజులవి. కానీ ఇప్పుడు జియో 4G సేవలు వచ్చిన తర్వాత ఇంటర్నెట్ ప్రపంచంలోనే భారతదేశంలో చీప్గా లభిస్తుంది. ఇప్పుడు మరి జియో 5G సేవలకు కూడా సిద్ధమైంది. 5G సేవలకి అవసరమైనటువంటి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేసుకుంది. త్వరలోనే దేశమంతా ట్రయల్స్ కూడా నిర్వహిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఇక గూగుల్ జియో కలిసి ఒక ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ని కూడా తయారు చేస్తుంది. సో ఇక మీదట మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు జియో నుండే అందుబాటులోకి రానున్నాయి. ఇక జియో టీవీ విషయానికి వస్తే 2020 అంతా ఓటీటీ ప్లాట్ఫామ్కే పరిమితమైంది. కాబట్టి టీవీ ఛానళ్ళు, సర్వీసులు, సినిమాలు స్మార్ట్ ఫోన్లోనే ప్రజలు చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ, హాట్స్టార్ వంటి సర్వీసులన్నీ కూడా ఒకే యాప్లో తీసుకురావాలని జియో టీవీ ప్రారంభించడం జరిగింది. ఇక జియో మార్ట్ విషయానికి వస్తే ప్రజలు రోజు వినియోగించే వస్తువుల్ని రిలయన్స్ స్మార్ట్ ద్వారా అందిస్తున్నారు. ఇక పూర్తిగా ఆన్లైన్గా మార్చేందుకు దానినే జియో మార్ట్గా మార్చడం జరిగింది. వాట్సాప్తో కలిసి జియో మార్ట్ ఈ ప్రయోగాన్ని పరీక్షించనుంది. ఇక సాంకేతిక పరంగా విర్చువల్ క్లాసెస్ని, ఆన్లైన్ క్లాసెస్ని విద్యార్థులకి అందించడానికి 3D క్లాస్ రూమ్స్, హోలోగ్రఫిక్ క్లాసెస్ని ఎంకరేజ్ చేస్తూ జియో గ్లాస్ ప్రాజెక్ట్ని మొదలుపెట్టింది. దీనిని VR AR టెక్నాలజీ కలిపి మిక్స్డ్ రియాలిటీగా పేర్కొంది. క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ ఆధారంగా ఆన్లైన్ క్లాసుల్ని జియో గ్లాస్ ద్వారా ప్రారంభించబోనుంది. అయితే 2020 ఫోర్బ్స్ జాబితాలో కూడా ముఖేష్ అంబానీ టాప్ 10 లిస్టులో కూడా చేరడం జరిగింది. ప్రపంచ ధనవంతుల్లో ఇప్పుడు ముఖేష్ అంబానీది 6వ స్థానం. కాబట్టి దేశంలో ప్రజలకి మంచి సేవలని రిలయన్స్ ద్వారా అందించాలని కోరుకుందాం.